హాయ్ అండి ఇవాళ చేసుకోబోయే రెసిపీ దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెండు రకాల దోశలు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి ఎగ్ కారం దోశ ఇంకోటి గీ కారం దోశ ఇక్కడ నేను ముందుగానే మూడు చిన్న గ్లాసుల దాకా రేషన్ బియ్యంని నానబెట్టేసుకున్నాను దోశ రైస్ అయినా వేసుకొని నానబెట్టుకోండి గ్లాసు కొలతతో తీసుకోండి ఏదైనా అదే గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ దాకా మినపప్పు వేసేసుకొని నానపెట్టుకోవాలి అటుకులు కూడా అర గ్లాస్ దాకా నానబెట్టుకున్నాను మిక్సీ రుబ్బుకునే ముందుగా పది నిమిషాల ముందు నానబెట్టుకోండి అటుకులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకోవాలి మంచి కలర్ కోసం ఇప్పుడు నానబెట్టుకున్న అన్ని పప్పుల్ని కలిపేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మీరు మిక్సీ పట్టుకుంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాస్ దాకా బియ్యం వేసుకోండి లేదా గ్రైండర్లో వేసుకున్నారంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల దాకా బియ్యం వేసుకోండి ఇలా మెత్తగా రుబ్బేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫర్మెంట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓవర్నైట్ పాటు నానపెట్టుకుంటున్నాను పిండిని ఫర్మెంట్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి పిండి డబల్ అయింది అలాగే ఎయిర్ గ్యాప్స్ కూడా ఫామ్ అయ్యాయి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకటే డైరెక్షన్లో మెల్లిగా కలుపుకోండి ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఇలా కలిపేసుకున్నాక ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక టీ స్పూన్ దాకా చక్కెర వేసుకోండి చక్కెర వేసుకుంటే రంగు హోటల్ స్టైల్ లాగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎర్రకారం చేసుకుందాం ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఎండుమిర్చి ఒక కప్పు దాకా ఉల్లిపాయలు ఒక పది వెల్లుల్లి పొట్టుతోనే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎండిమిర్చిని అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కాస్తంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆల్రెడీ ఎండిమిర్చిలో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు వేసుకోకుండా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు దోరగా వేయించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త రంగు మారిపోయాక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక తొమ్మిది దాకా వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి పక్కన పెట్టేసుకొని అందులోనే ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కాస్త రంగు మారిపోయాక పోపునంతా చట్నీలో వేసుకోండి చట్నీలో వేసుకునే ముందుగా పోపుని రెండు టేబుల్ స్పూన్ దాకా చట్నీని పక్కన పెట్టుకోండి మనకి దోశకి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎర్రకారము పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయతో సీజనింగ్ చేసుకోండి ఈజీగా వస్తుంది ఉల్లిపాయ హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెనం బాగా వేడిగా ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దోశ బ్యాటర్ తీసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ అంతా దోశ వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పల్లీ చట్నీ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎర్ర కారం వేసేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గీ దోశ అన్నాం కాబట్టి నెయ్యిని వేసుకోవాలి సైడ్స్ అలాగే దోశ మీద కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి రంగు వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోకుండా ఫ్లిప్ చేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే ఎర్ర కారం దోశ రెడీ అయిపోయింది దోశ కలర్ చూసారా హోటల్ స్టైల్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు ఎగ్ కారం దోశ చేసుకుందాం దోస వేసుకున్నాక దోశ పైన రెండు గుడ్ల దాకా వేసేసుకోండి వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఎర్ర కారం వేసేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నూనెని అంచులమ్మటి అలాగే దోశ పైన కూడా వేసేసుకోండి మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ ఉడకాలండి ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ ఉడికిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఎగ్లో కాస్త పచ్చితనం ఉంటుంది కాబట్టి ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని ఒక ఇరవై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నారంటే దోశ కలర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అంతేనండి రెండు రకాల దోశలు ఒకటి గీ కారం దోశ ఎగ్ కారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీతో కారంతో సర్వ్ చేసుకోండి మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి